కోటేశ్వర గారు, ఇక్కడ ఏంటంటే మనం ఇప్పటివరకు డిఫరెంట్ ఆ ప్రాంతాల నుంచి కాల్ చేసిన కాలర్స్తో మాట్లాడడం, గుంటూరు నుంచి కానీ విజయనగరం, పార్వతీపురం, ఇట్లా మొత్తం అన్ని ప్రాంతాల ప్రజలు సాధారణంగా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కరెక్టే, మీరన్నట్టుకు సంక్షేమ పథకాలు ఉండాలి, కానీ సంక్షేమంతో పాటు రెవెన్యూ జనరేట్ చేసే సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే జాబ్స్ క్రియేట్ చేసామంటే గవర్నమెంట్ వెల్ఫేర్ నుంచి వెళ్తే గవర్నమెంట్ ఖాతా నుంచి జీతాలు ఇచ్చే, లేకపోతే వాలంటీర్లు, కానీ ఈ వ్యవస్థ కన్నా ప్రైవేట్ సెక్టర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది, దీనివల్ల రెవెన్యూ పర్సెంట్ పెరుగుతుంది కదా. పెరుగుతుంది. సమస్య ఏంటంటే మనకి కరోనా రాకముందే దేశవ్యాప్తంగా వెల్లడైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో తీర్థనులు, దానిలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్, అదేమి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఉండదు కనుక మొత్తంగా ఆర్థిక వ్యవస్థ దిగజారింది. పెట్టుబడులు అనేటువంటివి కూడా దేశంలోనే తగ్గిపోయాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గిపోయాయి. చంద్రబాబు నాయుడు గారి హడావిడి చేయడం తప్ప వాస్తవంగా అవన్నీ కూడా రియలైజ్ కాలేదు. అన్ని రాష్ట్రాల పరిస్థితి అదే. అందువలన రెండోది, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టేటువంటి విధానానికి దూరంగా జరిగిపోయాయి. ఏ ప్రభుత్వం ఎవరు పెట్టడం లేదు. ప్రైవేట్ రంగం వాళ్ళు రావాలి, ఆ ప్రైవేట్ రంగం వాళ్ళకి మేము దీన్ని రాయితీలు ఇస్తామని చెప్తున్నారు తప్ప ఆ ప్రైవేట్ రంగం కూడా వచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళ లేవు అనేటువంటిది స్పష్టం. ఉదాహరణకి మనకి రిలయన్స్ కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెడతారు అని చెప్పేసి ఆ రిలయన్స్ కంపెనీ ప్రతినిధికి ఒక రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు వైసీపీ నాయకత్వం. కానీ అటువంటి దాఖలాలు కానీ, అదే కాదు ఒక రిలయన్స్ కంపెనీ అనే కాదు, మిగిలినటువంటి ఏ కంపెనీ కానీ లేకపోతే ఏ కార్పొరేట్ సంస్థ కానీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టేటువంటి స్థితిలో లేవు. ఎందుకంటే నేను ఇవాళే చూసాం, మనం 8 ముఖ్యమైనటువంటి రంగాల్లో 2.6% కాంట్రాక్ట్ అంటే లోటు తిరోగమన వృద్ధి నమోదైందని మనం చూసాం. అందువల్ల దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా పారిశ్రామికం కానివ్వండి లేకపోతే ఇతర రంగాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉపాధి జనరేషన్ అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా ముందుకు వస్తా ఉంది. ఆ ఉపాధి జనరేషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఉండదు, దేశంలో భాగమే కనుక ఆంధ్రప్రదేశ్ లో కూడా దాని ఫలితాలు అనుభవిస్తున్నారు. అందువల్ల వైసీపీ నాయకులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏమైనా చెప్పుకోవచ్చు తప్ప ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నారు, అది దాన్ని అంతమేరకు అభినందించవచ్చు. కానీ అదే సమయంలో మిగతా విషయాలు కనుక అది నిర్లక్ష్యం చేసేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో అవి తీవ్రమైనటువంటి సమస్యలుగా మారుతాయి. ఎందుకంటే రాజకీయంగా చూసినప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు, బాబు వస్తే జాబ్ వస్తుందని కదా వాళ్ళ నినాదం. 5 తర్వాత ఆ బాబు పోయాడు, జాబు లేదు. అందుకని సంక్షేమ పథకాలు అనేటువంటివి వాటికి కూడా కొన్ని పరిమితులు లేకపోతే సమతుల్యత అనేటువంటిది అవసరం. కేవలం వాటికే ఇచ్చేస్తే మిగిలినటువంటి ఎవరు ఇస్తే ఒక 2 తర్వాత ఇప్పుడు అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఒక సాధారణంగా మారిపోతాయి. సాధారణంగా మారిపోయినప్పుడు అవి కూడా అట్రాక్టివ్ గా ఉండవు, ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరు ఇస్తారని చెప్పేసి జనం చూసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మళ్ళీ అప్పులు చేయాల్సిన వస్తుంది. హలో, మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల రెండింటినీ సమతూకం పాటిస్తూ సంక్షేమము, అదే విధంగా వనరుల కల్పన, ఉపాధి కల్పన, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వ్యవసాయక ప్రధానమైనటువంటి రాష్ట్రం. ఈ వ్యవసాయక ప్రధానమైనటువంటి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకుండా ప్రైవేట్ రంగంలో వచ్చేటువంటి పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల వ్యవసాయ రంగంలో కూడా ఉపాధి అనేటువంటిది తగ్గిపోతా ఉంది. ఇవన్నీ కూడా మొత్తంగా చూసుకున్నప్పుడు ప్రాధాన్యతను దేనికి ఇవ్వాలి అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం వచ్చే బడ్జెట్ సందర్భంగా అయినా, అంటే ఫిబ్రవరి మార్చి మాసాల్లో బడ్జెట్ పెడతారు కనుక ఆ బడ్జెట్ ప్రిపరేషన్స్ ఇప్పటి నుంచే ప్రారంభం అవుతాయి కనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా కానీ ఆ సమతుల్యతను పాటించే విధంగా, ఉపాధి కల్పించే విధంగా, వనరుల అభివృద్ధికి తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రాధాన్యతలు నిర్ణయించాలనేది నేను చెప్పదలుచుకుంటాను. ఓకే, హరిప్రసాద్ గారు. సార్ సార్ చెప్తున్నారు, తెలుగుదేశంలో కూడా ఎంప్లాయీస్ అన్ఎంప్లాయ్ ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ జాబ్ చంద్రబాబు నాయుడు వచ్చే జాబ్ వస్తుంది అనేది వాస్తవమే. దాదాపు మేము 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినాము, ఆ దినం ఇండస్ట్రీస్ కోసం మేము చాలా ప్రాకులాడి
చాలా మందిని మేము వైజాగ్ లో మీటింగ్లు పెట్టి చాలా మంది ప్రయత్నం చేసాం. కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ప్రయత్నం అనేది చేయలేదు కదా. ఈ దినం ఏదో గ్రామ వాలంటీర్లుగా 5000 మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది. ఖజానా రాష్ట్రాన్ని ఖజానా ఉంటే ఆంధ్రప్రదేశ్ వైసీపీ అంటుంది. ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు లోటు బడ్జెట్ తో చంద్రబాబు నాయుడు గారు ఆ దినం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. లోటు బడ్జెట్ తో కూడా వచ్చింది. లోటు బడ్జెట్ జనరేట్ చేసి ఇండస్ట్రీస్ కోసం మేము ట్రై చేసాము. ఇదనం వేస్ట్ ఖర్చులు, ఇదనం ఇదన పంచాయత్ బిల్డింగ్లకు కలర్ వేసేది. ఎవరంటే ఆ కలర్ వేసింది వైసీపీ కలర్ వేసుంటారు. 3000 కోట్లు అది తీసేసిన దానికి 2000 కోట్లు. ఈ విధంగా వేస్ట్ ఖర్చులు తప్ప పనికొచ్చేటి రోడ్లు కానీ లేదంటే ఈ వేరే ప్రోగ్రామ్స్ ఏది కూడా చేయకుండా ఎంతసేపు అమ్మ ఒడి నానబుడ్డి అంతా నానబుడ్డికి పోతుంది. మీరు అమ్మ ఒడి ఏ ఉద్దేశం చేశారు? తల్లిదండ్రుల చేతికి డబ్బిస్తే వాళ్ళు ఫీజులు కడతారని, ఆ ఫీజులు కట్టే టైంలో వీళ్ళు ఈ డబ్బు ఉండే డబ్బు అయిపోతుంది. ఏ విధంగా వాళ్ళు ఫీజులు కడతారంటే ఏదైనా ఒక పద్ధతిగా పద్ధతి ప్రకారం చేయాలి తప్ప ఏదో ప్రజలను సోమరిపోతులు చేయకూడదండి. ప్రజలకు ఇవ్వాల్సిందే, మరీ సోమరిపోతులు చేయకూడదు. ఇద్దరం మేము ఒకటి అడుగుతున్నాం, మీరు సంక్షేమ పథకాలు అంటున్నారు, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి మర్చిపోయారు. జనరేషన్ డబ్బు జనరేషన్ చేయకపోతే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ఇంట్లో ఆదాయం లేకపోతే ఏ విధంగా సంసారం జరుగుతుందండి? మీరు చెప్పండి. జనరేషన్ చేయాలి. అది నా అమరావతి ప్రాజెక్టు ఉండే రాజధాని జనరేషన్ అయ్యి ఆ డబ్బుతోనే సరిపోతుంది అనుకున్నాం. కానీ ఏది కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన ఏ ప్రోగ్రామ్ కూడా ఆయన పేరు వస్తుందనే ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఇదినం ప్రజలు అల్లాడుతున్నారు. ఒక పక్క ట్యాక్సులన్నీ పెరిగిపోయాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి, ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెరిగిపోయాయి. అదేవిధంగా ప్రతి వస్తువు కూడా, ఏ వస్తువు పెరగలేదు చెప్పండి ఈ ప్రభుత్వం 18 నెలల కాలంలో? ఈ 18 నెలల కాలంలో మీరు ఎంత అప్పు తెచ్చారు? గతంలో అన్ని ప్రభుత్వాలు చేసిన అప్పు కన్నా ఇప్పుడు ఎక్కువ తెచ్చారు. ఈ డబ్బంతా ఏం చేశారు? ఒక అభివృద్ధి పని చేశారా? ఎంతసేపు మీరు మీ నవరత్నాలు ఇవ్వాలా, మేము ఏమవుతామో ఏమో ఉంటామో ఉండమో ముందు ఇమీడియట్ గా వాళ్ళకి ఇవ్వాలనే ప్రయత్నం తప్ప ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం మీరు చేయడం లే. మీరు ఉద్యోగాలు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే, ఏదో వాలంటీర్లుగా ఇచ్చారు. మేము ఆ దినమే ఇండస్ట్రీస్ కోసం ప్రాకులు అన్నాం, ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి. ఆ దినం వైజాగ్ లో అయితేనేమి, విజయవాడలో ఇంకా కాలేజెస్ అవి వచ్చేటప్పటికి అన్ని తీసేశారు. మొత్తం ఏవి కూడా ఉండకూడదు అని అమరావతిని ఖాళీ చేశారు. కాబట్టి ఈ విధంగా నష్టం మీరు చేశారు తప్ప తెలుగుదేశం మా ప్రయత్నం అయితే మా నాయకుడు ప్రయత్నం చేశాడు. ఈ దినం హైదరాబాద్ అంత డెవలప్ అయింది, ముందు డెవలప్ కావచ్చు. అంత డెవలప్ అయిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గారు చేసిన పనే కదా. వాళ్ళు ఇద్దరు చేసింది కదా, చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత రాజశేఖర్ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసిన వల్ల ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఈ దినం మీరు ఎందుకు